शुक्लाम्बरदरं विष्णुं सशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानपद्मार्कं गजानमहार्णचम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ श्रीगुरुभ्यो नमः ॐ गं गणपते नमः ॐ श्रीमात्रे नमः ॐ गं गणपतिदेवाय नमः ॐ नमो कनकदुर्गाय नमः అందరికీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నన్ను హృదయపూర్వక నమస్కారాలు అండి ఈ రోజు నాలుగో రోజు అండి చవితి రోజు అమ్మవారిని లలిత తృపుర సుందరిగా అలంకరిస్తారండి ఆకుపచ్చటి చీర ధరించి అమ్మవారిని అలంకరిస్తారు ఆ అమ్మవారు మనకి ఆకుపచ్చ చీరతో మనకి దర్శనం ఇస్తారు ఈ రోజు చాలా పవిత్రమైన రోజు చాలా ఇష్టమైన రోజు చవితి రోజు కాబట్టి ఈ రోజు అమ్మవారిని గంధంతో పూజిస్తే చాలా మంచిదండి పుణ్యం వస్తుంది గంధం సమర్పయామి గంధం సమర్పిస్తే పుణ్యం ఏ గంధం సమర్పించాలి మన గంధం చెక్క అరగదీసిన గంధం ఉంటుంది కదా ఆ గంధం తీసి అమ్మవారికి రాయాలి అది రాయడం వలన చాలా చాలా పుణ్యం వస్తుంది ఈరోజు అమ్మవారిని గన్నేరు పువ్వులతోటి కానీ అయితే సంపంగ పువ్వులతో కానీ ఇలా పూజ చేయడం వలన చాలా మంచిదండి ఈ రకమైన పువ్వులతోటి అమ్మవారిని పూజ చేయాలి ముఖ్యంగా సంపెంగ పువ్వులు చాలా ఇష్టం గన్నేరు పువ్వులు దొరికితే గన్నేరు పువ్వులు తీసుకునే చేయడం అది కూడా మా మా శాస్త్ర ప్రకారం జరుగుతున్నదే అలా కాకుండా బిల్వ పత్రాలతో దండ కింద కూర్చి అమ్మవారికి వేయడం కానీ నూటెనిమిది నామాలతోటి బిల్వ పత్రాలతోటి అభిషేకం చేయడం అంటే బిల్వ పత్రాలతోటి పూజ చేయడం చాలా మంచిది ఇది నేను చెప్పింది కాదండి దేవి భాగవతంలో తృతీయ స్కందంలా చెప్పబడి ఉంది ఈ రోజు చవితి రోజు అమ్మవారిని బిల్వ పత్రాలతో పూజించాలి అలాగా స్త్రీ సూక్తంతో అండి అమ్మవారిని బిల్వ పత్రాలతోటి స్త్రీ సూక్తంతో అని అయితే లలిత సహస్రనామాలతో కానీ పూజిస్తే సకల సంపదలు వస్తాయని మనకి దేవీ భాగం ఉందని చెప్పబడింది కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా బిల్వ పత్రాలతోటి అమ్మవారికి పూజ చేయడం మర్చిపోకూడదు ఈ రోజు అండి అమ్మవారికి ప్రతిరోజు చెప్పినట్టుగానే అమ్మవారికి కొబ్బరికాయ కొట్టడము అలాగే రెండు అట్టుపల్ని నైవేద్యం పెట్టడము పానకము వడపప్పు కూడా నైవేద్యం పెడతాము అంతేకాకుండా అమ్మవారికి అప్పాలంటే బాగా ఇష్టం అండి అప్పాలతో కూడా అమ్మవారిని అభిషేకించి అభిషేకం అంటే అమ్మవారికి పూజ చేయడము అలాగే దండ కింద కూర్చి అమ్మవారి మెడలో వేయడము తర్వాత అప్పాలను కూడా నైవేద్యం పెట్టడం వలన మనకి కార్యంలో విఘ్నాలు కలగకుండా ఉంటాయండి విఘ్నాల విఘ్న నాశిని అనమాట సో అప్పాలను నైవేద్యం పెట్టడం చాలా విశేషమైన యోగం రోజు అండి ఈ శ్లోకం చే చెప్తే చాలా మంచిదండి ప్రతిరోజు కూడా ఈ శ్లోకంతో మనం పూజ చేస్తే చాలా మంచిది కాకపోతే వీలుంటే గుర్తుంటే మీరు చేస్తే మంచిది ఇప్పుడు ఆ శ్లోకం అంటే ఇప్పుడు నేను చెప్తాను కరిష్యామి ప్రథం మాత నవరాత్రం అనుత్తమం సహాయం కురుమేదేవి జగదాంబా మమాకిలం అనే అండి ఈ శ్లోకాన్ని రోజు చేస్తూ ఉంటే చాలా అండి అమ్మవారికి ఈ శ్లోకం చెప్పి పూజ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఈ రోజు అండి అమ్మవారికి మనం క్లీన్ మన బీజాక్షరంతో కామరాజ బీజాక్షరం అంటాం ఎవరైతే నూట సార్లు కానీ వన్ థౌజండ్ ఎయిట్ టైమ్స్ కానీ చేస్తే కామరాజు గారు అంటే మనకు అనుకున్న కోరికలు కోరికలు అనుకున్నట్టుగా అనమాట అంటే కోరికలు నెరవేరే బీజాక్షము క్లీం ఇందాకేమో ఐమ్ అని చెప్పాం ఇప్పుడేమో క్లీమ్ ఈ క్లీమ్ అనే బీజాక్షము చేయడం వల్ల అమ్మవారికి బాగా ఇష్టం సో ఎనిమిది కానీ వన్ థౌసండ్ ఎయిట్ టైమ్స్ కానీ చేస్తే మనకి చాలా చాలా మంచిది ఈ రోజునండి అమ్మవారికి మనం మొదటి నుంచి చెప్పినట్టుగానే అమ్మవారి పుష్పాలతో పూజించడము అలాగే అమ్మవారికి నైవేద్యాలు పెట్టి సాయంత్రం కూడా మన అమ్మవారికి సరగల నైవేద్యం పెట్టి అలాగే అమ్మవారికి చదువుకోవడం అనేది చేస్తుంటాం ఈ రోజు కార్యక్రమంలో నాలుగో రోజు కార్యక్రమం ఈ విధంగా చేయడము చేయడం వలన మనకి అమ్మవారికి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తా